हेलो गाइस एंड वेलकम बैक टू द चैनल। सो ई रोज वीडियो వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను। सो వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి। ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అంట। ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం। సో ఇదైతే మీరు మిస్ అవ్వకుండా చూడండి। వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదని కింద నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి। కొత్తగా మన ఛానల్ కు వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంది దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి। ఏంటంటే ఇలా చేస్తే నెక్స్ట్ నేను మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు మంచి మోటివేషన్ అదే మన సింపుల్ వన్ లో చూసుకున్నట్లయితే 4.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ అంటే ఆల్మోస్ట్ మనకి 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అన్నమాట। సో వీటి ప్రైసెస్ కనుక బ్యాటరీ ప్రైసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఏదైతే ప్రైస్ కి వీళ్ళు అమ్ముతున్నారో సో ఆ ప్రైస్ కే మనకి బ్యాటరీ అనేది వస్తుందన్నమాట। ఇప్పుడు ఆ ప్రైసే బ్యాటరీ ప్రైస్ పడుతుంది అంటే ఈ మనకి వెహికల్ ఎందుకు అంత తక్కువ రేట్ కి ఇస్తున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇప్పుడు ఇన్ కేస్ మీరు వెహికల్ తీసుకున్నారు, సో వెహికల్ కొన్న తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది। సో 3 ఇయర్స్ తర్వాత మీరు ఆ వెహికల్ యొక్క బ్యాటరీ కొనాలి అనుకుంటున్నారు। ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ వన్ తీసుకుందాం। సో సింపుల్ వన్ బ్యాటరీకి మనం తీసుకుంటాం, వెహికల్ తీసుకుంటాం, వెహికల్ తీసుకున్న తర్వాత 3 ఇయర్స్ వారంటీ అనేది వాళ్ళు ఇస్తారు। సో 3 ఇయర్స్ వారంటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాటరీ ఏదైనా డ్యామేజ్ వస్తుంది, ఇప్పుడు మీరు బ్యాటరీ కొనాలి, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అంటే 4.97 సంథింగ్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ। అండ్ ఈ బ్యాటరీని మనము కొనాలి అంటే మార్కెట్ లో ఆల్మోస్ట్ మనకి 1 లాక్ రూపీస్ ఖచ్చితంగా ప్రైస్ అయితే పడుతుంది। 1 లాక్ నుంచి 1 లాక్ 10,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే ఖచ్చితంగా పడుతుంది లిథియం అయాన్ బ్యాటరీస్ కాబట్టి। ఇన్ కేసు ఒకవేళ తగ్గినా సరే మనకి 90,000కే వచ్చింది అనుకున్నాము, సో ఆల్మోస్ట్ మీరు 1 లక్ష రూపాయలు అయితే దాని మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు మీరు వెహికల్ ఎంత పెట్టుకున్నారు, 130,000 రూపాయలు పెట్టి వెహికల్ కొన్నారు, దానికి 1 లక్ష రూపాయలు బ్యాటరీ పెట్టి మీరు కొనగలరా బ్యాటరీ ప్రైస్ అనేది? ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి। ఎందుకు అంటే చాలా మంది సింపుల్ వన్ బెస్ట్, ఓలా బెస్ట్, సింపుల్ వన్ బెస్ట్, ఓలా బెస్ట్, ఓలా S1 ప్రో బెస్ట్, S1 బెస్ట్ ఇట్లా చాలా మంది చెప్పేస్తుంటారు, ఆ వెహికల్ బెస్ట్, ఈ వెహికల్ బెస్ట్, ఈ వెహికల్ బెస్ట్, ఆ వెహికల్ బెస్ట్ అని। బట్ ఇక్కడ మనకి మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటి అంటే వాడు ఇచ్చిన వారంటీ 3 ఇయర్స్, ఈ 3 ఇయర్స్ వారంటీ తర్వాత మనము ఖచ్చితంగా బ్యాటరీ కొనాలి। సో ఆ బ్యాటరీ ఏదో ఏమో మేబీ అది 3 ఇయర్స్ తర్వాత, ఈ రోజుతోనే 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ డే పోతే అప్పుడు ఏంటి ప్రాబ్లం, ఏంటి మన పరిస్థితి, అప్పుడు మనము ఎలా తీసుకురావాలి దాన్ని? దాన్ని తీసుకురావాలంటే ఆల్మోస్ట్ మనం 1 లాక్ రూపీస్ వరకు దాని మీద అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది। సో ఇప్పుడు ఈ బైక్ ఎవరు తీసుకోవాలి అనుకుంటే, ఈ స్కూటర్ 3 ఇయర్స్ వరకు రఫ్ గా ఎవరైతే వాడుకుంటారో అంటే ఎక్కువ హెవీగా లాంగ్ జర్నీస్ అంటే లైక్ ఒక 100 కిలోమీటర్స్ వరకు జర్నీ చేస్తూ డైలీ ఒక అట్లీస్ట్ ఒక 70 కిలోమీటర్స్ పైన జర్నీ చేసుకోవాలి, అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి ఒక 150 కిలోమీటర్స్ జర్నీ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది। సో ఫ్యూయల్ సేవ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం పెట్టిన కాస్ట్ దానికి అక్కడైతే ఇంకా మనకి బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట। అండ్ కరెంట్ చార్జెస్ కనుక చూసుకుంటే లైక్ మనకు ఒక 8,000 to 9,000 అలా అయితే ఇయర్లీ పడుతుంది। అదే పెట్రోల్ వెహికల్ లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఇయర్ కి 1 లాక్ రూపీస్ వరకు పెట్రోల్ అయితే అవుతుంది, ఏదైతే నేను 150 కిలోమీటర్స్ చెప్పాను దాని ప్రకారం ఇప్పుడున్న పెట్రోల్ ప్రైసెస్ తో పోలిస్తే। సో అప్పుడైతే ఇది మనకి బెనిఫిట్ అవుతుంది అవుతుంది తప్ప, లేదు నేను నైస్ గా వెహికల్ తీసి ఒక 5 కిలోమీటర్స్ తిరిగి వేసి ఇంట్లో పెట్టేస్తాను, మళ్ళీ 5 కిలోమీటర్స్ ఎప్పుడో తీస్తాను, లేదు నేను ఒక 1 వీక్ ఒక 70 కిలోమీటర్స్ మాత్రమే తిరుగుతాను, అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ వేస్ట్ అని నేను చెప్తాను। ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, బట్ నేనైతే ఆలోచించాను, నేను పక్కాగా చెప్తాను 100% ఎవరైతే చాలా తక్కువగా వాడుతుంటారో వెహికల్స్, సో వాళ్ళకైతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనవసరం అని చెప్తున్నాను। ఎందుకోసం అంటే మళ్ళీ ఆలోచించండి మీరు ఒకసారి, 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కొనాలంటే బయట ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఎంత అవుతుంది అని, ఆల్మోస్ట్ మీకు 1 లాక్ రూపీస్ వరకు ప్రైస్ అయితే ప్రెసెంట్ అయితే 1 లాక్ నుంచి 95,000 నుంచి 1 లాక్ 10,000 1 లాక్ 15,000 రూపీస్ వరకు మనకి ప్రైస్ అయితే పడుతుంది। మనకి హైదరాబాద్ లాంటి సిటీస్ లో అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిస్తున్నారు, సో వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి అయితే మనము తీసుకోవచ్చు అనమాట। వాళ్ళ దగ్గర మీరు ఒకసారి కనుక్కొని చూడండి, అట్లీస్ట్ మనం ఎంత మాట్లాడుకున్నా సరే 90,000 రూపీస్ అయితే ఖచ్చితంగా పడుతుంది, అంటే ఆల్మోస్ట్ మనకి 1 లాక్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట। సో ఈ 1 లాక్ రూపీస్ ప్రైస్ మనం బేర్ చేసి దానికి కొనగలే వస్తుందా అంటే, సో 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ వరకు మీరు రఫ్ అండ్ టఫ్ గా వాడుకుంటే ఓకే, ఎందుకంటే మీకు అప్పటికే మీరు పెట్టిన అమౌంట్ రిటర్న్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది, 1 ఇయర్కే అయిపోయి ఉంటుంది, మిగతా 2 ఇయర్స్ మినిమం ఫ్రీగా వాడుకున్నట్లే। అదే కనుక మీరు 3 ఇయర్స్ వాడకుండా జస్ట్ నేను అప్పుడప్పుడు 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ తిరుగుతాను అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఆ త్రీ ఇయర్స్ తర్వాత అది ఏ క్షణమైనా పోవచ్చు అండ్ ఎందుకంటే ఒక వాలిడిటీ ఇచ్చాడు అంటే దాని ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా దాని దగ్గరలోనే ఉంది అని అర్థం। సో ఈ క్షణంలో అది ఎప్పుడు పోయినా సరే మనం ఖచ్చితంగా బ్యాటరీ అనేది రీప్లేస్ చేసుకోవాలి, అప్పుడు మనం రీప్లేస్ చేసుకున్నప్పుడు 1 లాక్ రూపీస్ దానికి ఖర్చు పెట్టాలి అంటే
ఖచ్చితంగా మీరైతే ఆలోచించాలి. సో ఈ విషయం గురించి అయితే నేను ఒకసారి ఆలోచించాను, అందుకోసం మీకు వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇదే విషయం మీకు చెప్పాలనుకున్నాను. మీకు సరిగా కన్వే అయిందో లేదో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు కింద నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇది గైస్ వీడియోలో, వీడియో నచ్చితే